ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా మన రాజరాజేశ్వర దేవస్థానం నుంచి వేద పండితులు ఆశీర్వదించాలని కోరుతాం. ఆదర్శనీయమైనటువంటి అనుసరణీయమైనటువంటి కలెక్టర్ గా తనదైనటువంటి ముద్ర వేసినారు. మీరంతా చూస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాను భూరికాండుల ప్రక్షాళనలో తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టపట్టి స్థానంలో నిలిపినటువంటి సందర్భం ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అలాంటి అద్భుతమైనటువంటి కృషిని మరి చేయడం జరిగింది. అలాగే స్వచ్ఛ భారత్ లో రాజన్న సిరిసిల్లను అగ్రగామిగా నిలిపి గట్టిగా చెప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఈ సందర్భంగా వారు జిల్లాకు అందించినటువంటి సేవలకు, వారు చూపించినటువంటి ఒక చక్కని మరి సంబంధాల శాఖ డిపిఆర్ఓ శ్రీ మానేంద్ర దశరథ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా సమర్పించు ఈ గీతం అంకితం. మరి ఇందాక చెప్పినట్టుగా అనేక ఆదర్శం, అలాగే 90 డిస్ట్రిక్ట్ లో కూడా కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సబ్ కలెక్టర్గా, కరీంనగర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్గా, అలాగే జిల్లా కలెక్టర్గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధిలో సిరిసిల్ల జిల్లా అనుకుని నిర్వహించిన మన అవుట్గోయింగ్ కలెక్టర్ గారు శ్రీ కృష్ణ భాస్కర్ గారికి, అలాగే మన జిల్లా జడ్జి గారికి, వేదిక మీద ఉన్న మన జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అలాగే జెడ్పీటీసీస్, ఇంకా నా పంచాయతీ పెద్ద పూర్తిగా కాలేదు, మన వైస్ చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ప్రజానాయకులు, జిల్లాలో ఉన్న అధికారులు, అన్ని శాఖల సిబ్బందికి ప్రత్యేక సోదరులందరికీ కూడా నమస్కారం. బదిలీ అనేది మేమందరం కూడా డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేశాము. కృష్ణ భాస్కర్ గారైనా నేనైనా, నేను కూడా కంబైన్డ్ మెదక్ జిల్లాలో 3.5 సంవత్సరాల కాలం నాకు పూర్తయింది జాయింట్ కలెక్టర్గా. కృష్ణ భాస్కర్ గారు కూడా 3 సంవత్సరాలు పైబడి ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి డిసెంబర్లో బదిలీ ఉంటామని చెప్పేసి మా ప్రభుత్వం నుంచి ఒక 15 రోజుల క్రితం మాకు ఇన్ఫర్మేషన్ కూడా రావడం, అభివృద్ధి కార్యక్రమాలు కృతజ్ఞతన కంప్లీట్ చేయమని చెప్పడం, ఆ డిసెంబర్ నాటికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని పెట్టుకోమని చెప్పి మాకు ఆదేశాలు రావడం ప్రభుత్వం నుంచి. ఆ విధంగా ఉన్న తరుణంలో బహుశా 1-2 రోజుల్లోనే కొన్ని మార్పులు జరిగి కలెక్టర్స్ బదిలీ కావడం, పక్కనే ఉన్న సిద్దిపేటలో బదిలీ చేస్తే నన్ను సిరిసిల్లకి, సిరిసిల్లలో సమర్థవంతంగా పనులు చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు మరి వెంకట్రామరెడ్డి గారి మన పక్షాన చేతకు సింబల్ అయినటువంటి ఆ శాలవాదానికి సార్ కూడా మరి ఆర్టీఓగా అలాగే పీడిటిఆర్డీఏగా మెదక్ జిల్లా వాస్తవానికి ఏమవుతుందంటే ఎవరన్నా ఆఖరి తొలిరి సేవలను చూసినప్పుడు వారి గురించి చెడ్డ విషయాలు మర్చిపోతాం లేదా మన సంస్కారం అన్ని మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి అట్లా మాట్లాడుతూ మీకు మాకు ఎవరన్నా సరే ఇబ్బంది పెట్టి మాత్రం మళ్ళీ మీకు క్షమాపణ కోరుకుంటున్నాను. తప్పకుండా భోజనం చేసినప్పుడు
మీ ఆకలి తీరినప్పుడు నన్ను తిట్టుకోకుండా మళ్ళీ ఒక్కసారి కోరుకుంటా మొట్టమొదటి సార్. మీరు చేసిన ఇక్కడ అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు మనకి ఉన్నవారు ప్రభుత్వ అధికారులందరికీ నేను మనస్పూర్వకంగా నేను నమస్కారం పెట్టుకుంటున్నాను. పేరు పేరు ఎందుకు చెప్పట్లేంటే ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే మీ భోజనం లేట్ అవుతుంది, ఇంకా తిట్టుకుంటారని భయంతో. ఒక్క విషయం నేను ఇక్కడ మొట్టమొదటిసారి ఏం చెప్పాలంటే, వాస్తవానికి నేను 2012 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని, 2011 ఐపీఎస్ జాయిన్ అంటే ఆదిలాబాద్లో ఏఎస్ కండెంట్ పనిచేయడం జరిగిందండి. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళు కలెక్టర్లు అవ్వాలంటే 2021 అదృష్టం ఉంటే, లేదా 2022 లేదా 2023 గౌరవ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్ల మాలాంటి వాళ్ళు కలెక్టర్ తొందరగా అవ్వడం, దానికి మొట్టమొదటిగా నేను గౌరవ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్న విషయం. లేకపోతే ఎక్కడెక్కడ తిరుగుతుండేవాడిని, అదేడు పాత సెస్ యాడ్లో డూన్ తెరేజావు కానీ రిన్నోడ్ అన్నట్టు ఎక్కడ ఉందేవాడు నాకే తెలియదు. రెండో విషయం, సరే మనకి అదృష్టం కలిగి జిల్లాలో కలెక్టర్గా మనకు తొందరగా ఇవ్వడం జరిగింది. అయితే సాధారణంగా మేమేం కాదు, మీరు మరొకరు అనుకోకండి, సాధారణంగా ఏమనుకుంటాం మనము, ఏమన్నా సరే మీరు చూడు ఏ సినిమాలో అయినా పోలీసు వాడైనా ఒక ఐఏఎస్ అవసరం చూపి, సాధారణ పోలీసు వాడు చూపిస్తారు కానీ అప్పుడప్పుడు ఐఏఎస్ అవసరం కూడా చూపిస్తారు. ఏం చూపిస్తారు, ఎక్కడ కష్టపడతారు వాళ్ళు సినిమాలో పనిచేస్తుంటే, వాస్తవం చెప్పండి మనం ఎవరితో కష్టపడతారు, రాజకీయ నాయకులతో కష్టపడతారు. ఎప్పుడు మీరు ఆగండి, ఒకసారి ఆగండి దయచేసి, తొందరగా మీరు తొందర పడకండి. ఎప్పుడన్నా సరే ఏ సినిమాలో చూసినా సరే పోలీసు వాడన్నా లేకపోతే పోయినప్పుడు రాజకీయ నాయకుడితో రివర్స్ అనమాట. నేను నాతోనే పెట్టుకుంటావా, నేను ఇక్కడ 30 రూపాయలు నువ్వే ఉడి అంటే మళ్ళీ మనవాడు అంటాడు, మళ్ళీ నేను చూపిస్తాను నీకు ఎవరని, లేకపోతే మళ్ళీ మధ్యలో అవుతుంది ఆ మధ్యలో మరి ఎందుకో షర్ట్ ఇప్పేసుకుని సిక్స్ ప్యాక్లు చూపించుకోవడము, లేకపోతే బయటకు పోవడం, వాడి మీద అరవడము, ఇది చేయడము, మళ్ళీ పేపర్ ఎత్తుకోవడము, మళ్ళీ చేయడము, ఆఖరికి ఎంత కలెక్టర్ అయినా ఎంత ఎస్పీనా బహిరంగంగా కార్ల మీద కార్లు వాడి మీద వేసేయడము, ఇంకా ఫైటింగ్ చేయడము, వాడిని గుద్దడము, ఇంకా సినిమా అయిపోవడం. నేను ఒక్క విషయం ఏం తెలియజేసుకోకుంటానంటే, పైనుంచి కింద దాకా రాజన్న శిస్సులో నా గౌరవ రాజకీయ ప్రజాప్రతినిధులు అత్యద్భుతంగా వారికి మాకు సహకరించారు సార్. దయచేసి మీరు ఇప్పుడు సినిమాలు చూసి రాజకీయ నాయకులతో ఐఏఎస్ అవసరం ఐపీఎస్ అవసరం వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి వస్తాయి, ఏం ఫోన్ చేసి నువ్వు చేస్తావా చేయవా, లేకపోతే మీ కూతురు నా ప్రాణాలు ప్రాణాలు నా చేస్తున్నాయి, ఇట్లా ఏవేవో చెప్తారు. కర్మ గాలి ఉన్న విషయానికి రివర్స్ అవుతారు అక్కడ, పాపం వాళ్ళు బద్నాం అవుతారు. అది ఎందుకు నాకు కూడా అర్థం అయింది తప్పు, బహుశా మరి స్టోరీలో హీరో ఉండాలంటే విలన్ కూడా మంచి పవర్ఫుల్ ఉండాలి, అందుకని అట్లా చేస్తారేమో, మరి మిమ్మల్ని అట్లా చేయడం కాదు అట్లా చేస్తారు. వాస్తవానికి మొదటి రోజు సాకర్ రోజు వరకు చాలా 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 మంచి ఇంటరాక్షన్తో నిజంగా నేను వారి ఎవరైనా సరే రాజకీయ నాయకుంటే నేను ప్రజాప్రతినిధులు అన్న కన్నప్పుడు అధికార యంత్రాంగం కాకుండా ఏ యంత్రాంగం ఇచ్చాను, మీరు అపోజిషన్ తీసుకున్నారు మరి రాజకీయ శిక్షణలో మీ మానేరు నీళ్ళ వల్ల అవుతుందో, మరి మానేరు మట్టిలో ఉండే ఆ పరిజ్ఞానం వల్ల అవుతుందో నాకు తెలియదు, కానీ చాలా మృదువు హృదయవాళ్ళు, ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం తప్పకుండా అర్థం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి చేతులను నమస్కరిస్తున్నాను నేను. నిజంగా ఇంకొక కలెక్టర్కి ఇట్లాంటి వాళ్ళతో పనిచేయడం మధ్య దృశ్యం దొరకడం చాలా గొప్ప విషయం, దొరకాలని కూడా కోరుకుంటున్నాను. ఇక రెండో విషయం, నాకు ఒక చిన్నప్పుడు ఒక కథ విన్నాను, ఆ కథ నా దగ్గర అయిపోయింది, అయ్యా నేను మళ్ళీ నన్ను ఫీల్ అవుతాను ఆకలేసే వాళ్ళు ఫోన్ చేసి దయచేసి మళ్ళీ నన్ను ఏంటో ఏంది కథ ఎంతసేపు అవుతుంది కథ నా ఆకలి కదా ఎవరు అడగడా అని నన్ను అడిగే ముందే నేను ముందే చెప్తున్నాను బాబు. ఒక ఆయన ఉంటాడు, ఆయనకు ఒకటే చెయ్యి, నైత్యకులాంతక పావనమూర్తే పదసుభరేక మకుటమయూ